నష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయాలి అన్నటువంటిది కేంద్రంలో ఉన్నటువంటి అధికార బీజేపీ పక్షం యొక్క సిద్ధాంతం దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయడం అన్నటువంటిది వ్యతిరేకిస్తా ఉంది ఏ సంస్థలైతే ప్రభుత్వ రంగ సంస్థలైతే నష్టాల్లో ఉన్నాయో ఆ ప్రభుత్వ రంగ సంస్థల్ని లాభాల్లోకి తీసుకొచ్చేటటువంటి చర్యల్ని చేపట్టాలే కానీ ప్రైవేటీకరణ అన్నటువంటిది దానికి ఆన్సర్ కాదు జవాబు కాదు అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా యొక్క నాయకులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు నమ్ముతా ఉన్నారు విశాఖ ఉక్కు దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి నిర్ణయం మేము వ్యతిరేకిస్తా ఉన్నాం దాన్ని లాభాల్లోకి తీసుకురావాలి అంటే దానికి ఉన్నటువంటి లోన్ ఏదైతే ఉందో ఆ లోన్ ని ఈక్విటీ కింద మార్చి రుణభారాన్ని తగ్గించాలి వడ్డీ భారాన్ని తగ్గించాలి రెండు దీనికి ముడిసరుకు కోసం ఏదైతే మైన్స్ అలాట్ చేయాలనో క్యాప్టివ్ మైన్స్ ని ఆ మైన్స్ ని అలాట్ చేయాలి ఈ రెండు గాని చేస్తే నష్టాల్లో ఉన్నటువంటి సంస్థ లాభాల్లోకి వస్తుంది ప్రైవేటీకరణ చేయాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది క్యాప్టివ్ మైన్స్ కు సంబంధించి మనం ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచో ఎక్కడో ఇతర బీహార్ నుంచో ఎక్కడి నుంచో ఒరిస్సా నుంచో ముడిసరుకు తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా లేదు మన విశాఖపట్నం జిల్లాలోనే సాలూరు ఒరిస్సా బార్డర్లో కొటియా గ్రామాల దగ్గర సరి అయినటువంటి ముడిసరుకు ఐరన్ ఓర్ మైన్స్ కూడా ఉన్నాయి అక్కడ గ్రామాల్లో కొన్ని ఒరిస్సాకి మనకు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ముడిసరుకు అవైలబిలిటీ అన్నటువంటిది ఉంది అది దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క మైన్స్ ని గాని క్యాప్టివ్ మైన్స్ ని గాని అలకేట్ చేస్తే అతి తక్కువ కాస్ట్తో మనకు ముడిసరుకు లభిస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా మన కార్మిక సంఘ నాయకులందరికీ కూడా చెప్పడం జరిగింది దీనికోసం మేము ప్రయత్నం చేస్తాం దీనికి ఈ యొక్క ఉద్యమం ఏదైతే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నామో ఆ ఉద్యమం భవిష్యత్ కార్యాచరణ అన్నటువంటిది అందరి కార్మిక సంఘ నాయకులందరితో కూడా ఇప్పుడు ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది దాంట్లో రాబోయేటటువంటి పార్లమెంటు సమావేశాల్లో మనం ఏం చేయాలి అన్నటువంటిది చాలా వివరంగా డిస్కస్ చేశాం మొట్టమొదటిది కొత్తగా వచ్చినటువంటి మంత్రి రామచంద్ర సింగ్ గారు ఆయన ఉక్కు శాఖ మాచ్యులు ఆయన్ని కలవాలి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నటువంటిది ఆర్థిక శాఖ మాచ్యులు మేడం గారిని కలిసి ఆ మేడంకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నటువంటిది ఇంకొకటి బీజేపీయేతర పక్షాలు అంటే అధికార పక్షం కాకుండా అధికార బీజేపీ పక్షంతో అసోసియేట్ అయినటువంటి పార్టీలు కాకుండా ప్రతిపక్షాలు అందరినీ కూడా నాయకులందరినీ కూడా అటు రాజ్యసభలోనూ ఇటు లోక్సభలోనూ నాయకులు ఫ్లోర్ లీడర్స్ అందరినీ కలిసి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుని అటు రాజ్యసభలోనూ ఇటు లోక్సభలోనూ మన గళం వినిపించేందుకు పోడియం దగ్గరికి వెళ్లి మనం ఆ కార్యకలాపాలను స్తంభింపచేస్తేనే అధికార పక్షం యొక్క వాళ్ళకి వినబడుతుంది అన్నటువంటి విషయాన్ని మేము సూచించడం జరిగింది దానికి నాయకులందరూ కూడా అంగీకరించడం జరిగింది కార్మిక సంఘ నాయకులందరూ కూడా రెండవది జంతర్ మంతర్లో ఒక రెండు రోజుల పాటు ధర్నా చేయాలనని కార్మిక సంఘ నాయకులందరూ కూడా నిర్ణయించారు దానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్ని పక్షాలు అన్ని రాజకీయ పక్షాలు ఎవరైతే ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాయో వారందరినీ కలిసి వారిని తీసుకొచ్చి సంఘీభావం తెలిపించేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ముందు ఏదైతే ముందుకు అడుగులు వేస్తా ఉందో ప్రైవేటీకరణలో భాగంగా
వాటిని ఎలాగైనా నిలుపు చేయించాలి ప్రైవేటీకరణ ఆపించేటటువంటి దిశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మిక సంఘ నాయకులకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుంది మా పార్లమెంట్ సభ్యులందరూ కూడా దీనికి కృషి చేస్తారు చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాము ఎటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది ప్రైవేటీకరణ చేయాల్సినటువంటి అవసరం లేదు లేదు అన్నటువంటి విషయాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు జగన్ మోహన్ రెడ్డి గారు బలంగా నమ్ముతున్నారు దాని కోసం మేము ఎంతైనా కూడా కృషి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు అడుగుతారా చెప్పారు కార్మిక సంఘ నాయకులందరూ కూడా అసెంబ్లీలో తీర్మానం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం దానికి ధన్యవాదాలు తెలియజేసి ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేసేదానికి ఫర్దర్ గా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి అన్నటువంటిది కూడా డిస్కస్ చేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల అపాయింట్మెంట్ అడగడం జరిగింది దాన్ని పర్సూ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మూడవ ఆప్షన్ కూడా ఒకటి చెప్పాను దీని లాభాల్లోకి మనం తీసుకురావడం ఒకటి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఏదైనా వీళ్ళు గతంలో ప్రభుత్వ రంగ సంస్థలను ఆస్తులను క్రియేట్ చేశాయి గత ప్రభుత్వాలన్నీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత పబ్లిక్ రంగ సంస్థలన్నింటినీ కూడా నిర్మాణం చేయడం జరిగింది ఆ తర్వాత ట్రెండ్ మారుతా వస్తూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ప్రైవేటీకరణకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు కానీ మా పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది దానికి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం డబ్బుల కోసమే దీన్ని అమ్మాలి అని నిర్ణయించుకుంటే ప్రైవేట్ పరం చేయకుండా పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎన్ఎండిసికి లో మెర్జ్ చేస్తే బాగుంటుంది అన్నటువంటి సెయిల్ గాని ఎన్ఎండిసి గాని ఆ అనుబంధ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ రంగంలో ఏదైతే పబ్లిక్ రంగ సంస్థలు ఉన్నాయో వాటిలో కలిపితే బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది ఇక ఇది ఒకవేళ అలాంటి నిర్ణయం ఏదైనా కానీ తీసుకుంటే ఆప్షన్కి వస్తుంది ఆప్షన్కి వచ్చినప్పుడు అది వయబిలిటీ ఏంటి అని అన్నటువంటిది ఎవరికి తెలియదు అంటే మీరు అడిగినటువంటి ప్రశ్నకి మనం సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్న అది ఊహాజనితమైనటువంటి ప్రశ్న వస్తే కొనుక్కుంటుందా లేదా అంటే ఏ రేటుకు కొనుక్కోవాలి అసలు ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగానే మేము పోరాడుతూ ఉన్నాం అది కేంద్ర ప్రభుత్వ సంస్థగానే ఉండాలి అని మేము పోరాడుతూ ఉన్నాం ఒకవేళ కానట్టయితే ఇంకొక ప్రభుత్వ రంగ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకి అప్పగించండి అంటున్నాం కాబట్టి మీ యొక్క ప్రశ్నకి జవాబు చెప్పండి.